జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తాడు రావాలిగా రావాలని ఈవెన్ పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నాడా మొన్న ఏమన్నాడు ఓటు చేయలేని వను అసలు నువ్వేం చేస్తావే నువ్వు అధికారంలోకి రావాల్సినన్ని సీట్లు తీసుకుంటావా చెప్పు ముందది పాతికో పరకో కక్కుడితి పడేటటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తానని చెప్పడానికి సిగ్గరాలేదంటున్నా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకురావడం కోసమే నీ సర్వశక్తులు వడ్డేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఓటు చేయలేను నాకు వ్యూహాలు ఉన్నాయి ఎన్ని సీట్లు తీసుకుంటావు నువ్వు 175 సీట్లు ఎన్ని సీట్లు తీసుకుంటావు ఒక్కటి మాత్రం ప్రకటించావు ఇవాళ తీసుకుంటే ఓ పాతికి తీసుకుంటావు పాతికి అధికారంలోకి వస్తావా అది ఎట్లా వస్తావు ఎట్లా నమ్మించాలనుకుంటున్నావు జనసేన కార్యకర్తలను నమ్మించి మోసం చేయాలని అనుకుంటున్నారు జనసేన కార్యకర్తలారా ఎక్కడైనా పోటీ చేయాలని తిరుగుతున్నటువంటి అభ్యర్థులు కావాలనుకున్న వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నా మిమ్ముల్ని ముంచుతాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని పైకి లేపుతాడు చంద్రబాబు కోసం మిమ్ముల్ని త్యాగం చేసి బయటికి పంపించేటువంటి కార్యక్రమంలో ఉంటాడు ఆయనకి ఏమీ అర్థం కాదల కళ్ళు బైర్లు గన్నాయి కక్షతోను క్యాష్తోను కక్ష ఏంటి జగన్ మోహన్ రెడ్డి గారి మీద కక్ష క్యాష్ ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే క్యాష్ దీంతో కళ్ళు పొరలు గమ్మి ఏదేదో మాట్లాడుతున్నాడు నేను ఒకటి అడుగుతా చెప్పండి మీకు చూస్తున్న ప్రజానీకానందరిని అడుగుతా కార్యకర్తలందరిని అడుగుతా ఉన్నా జనసేన కార్యకర్తలను కూడా తెలుగుదేశం కార్యకర్తలను కూడా అడుగుతా ఉన్నా ఏంటండి నాకు అర్థం కాలేదు హైదరాబాద్ ఇది వైజాగ్లో కొండలు దోచుకుంటున్నారా ఋషికొండను దోచుకుంటున్నావా ఎవరిదండి ఋషికొండ ప్రభుత్వాన్ని కదా అక్కడ కట్టడాలు ఎవరయ్యండి ప్రభుత్వాన్ని కదా మేము దోచుకోవటం ఏంటి సిఆర్జెడ్ ఉంది కదా కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అది సెంట్రల్ గవర్నమెంట్ కదా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర అక్కడ బిల్డింగ్లు కడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నాడు అంటే ఏంటి నాకు అర్థం కాదు సొంత జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు కడుతున్నాడు అక్కడ కుప్పంలో చంద్రబాబు కట్టినట్టు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు కొడుకు కట్టినట్టు మేమున్న సొంత ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడ టూరిజం తరఫున అక్కడ బిల్డింగ్స్ వేస్తున్నారు ఆఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు దానిలో ఉంటాడు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చాయిస్ దట్ ఇస్ లెఫ్ట్ హిమ్ ప్రభుత్వం కడుతున్నటువంటి బిల్డింగులు ప్రభుత్వ స్థలంలో కడుతున్నటువంటి బిల్డింగులు కేంద్ర ప్రభుత్వం అనుమతి సిఆర్జెడ్ నుంచి అనుమతులు తీసుకొని కడుతున్న దానిలో మోసం ఏంటి డబ్బు ఏంటి దోచుకోవటం ఏంటి నాకు అర్థం కాల పవన్ కళ్యాణ్ కానీ అర్థమైందే చెప్పంటున్నా పవన్ కళ్యాణ్ నువ్వునే ఉరుకులు పరుకుల మీద వెళ్ళి ఆ ఋషికొండని సందర్శించి ఇక్కడ అన్యాయం జరుగుతుంది దోపిడీ జరుగుతుంది అంటే ఏం నాకు అర్థం కాల నేను ఒకటి అడుగుతాను చెప్పండి ఇంతకుముందు జూబ్లీ హిల్స్లో ఎన్ని కొండలు ఉన్నాయి అక్కడ దగ్గర వైజాగ్లో ఎన్ని కొండలు ఉన్నాయి కొండల్ని తొలిచి ఇల్లు కట్టుకోవడం లేదా ఎక్కడైనా తొలిచి కట్టుకుంటారు మీరు హైదరాబాద్లో చూడండి ఇటువరకు ఎన్ని కొండలు ఉండే ఆ కొండలన్నీ తొలుచుకొని చక్కని బ్యూటిఫుల్ బిల్డింగ్స్ కట్టుకోలేదా వారి వారి సొంత భూముల్లో ఇది ప్రభుత్వ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి ప్రభుత్వం బిల్డింగ్ కడుతుంది దీనిలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటున్నాడు అని గుడ్డగాల్చి ముఖాన వేసి కళ్ళు బయలు గమ్మి పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నాడు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మనం చూస్తున్నాం ఏ ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ వచ్చి దొరబడి వెళ్ళి పోలీసులతో ఘర్షణ పడి అక్కడేమో పుంగనూరు దగ్గరేమో పోలీసుల మీద దౌర్జన్యం చేసే కార్యక్రమం ఏమో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈయన కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులతో ఘర్షణ పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పని చేస్తున్నారు జాగ్రత్త శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా మూల్యం చెల్లించక తప్పదు సహించే ప్రశ్నే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఊరిని చిందులేస్తేను కేకలేస్తేను పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా తిడితేను కుదరదనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం రక్షక భటులు వారు ఎవరున్నా సరే శాంతి భద్రతలను కాపాడవలసిన వారు ఏ ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళు చేయవలసినటువంటి డ్యూటీ చేస్తుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా కుట్రపూరితంగా చేస్తున్నారు దీన్ని సహించే ప్రశ్నే ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.